ఈరోజు ఈ పోలీస్ పవర్ చిత్రం సారథి స్టూడియోలో షెడ్యూల్ వన్ వీక్ నుంచి జరుగుతుంది. ఈ వన్ వీక్ నుంచి పోలీస్ పవర్ టైటిల్ సాంగ్, పోలీస్ సింహాలా గర్జించండి, పోలీస్ పవర్ ఏంటో చూపించండి అనే టైటిల్ సాంగ్ ఈరోజు వరకు చేస్తూ ఇప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం. ఫైట్ మాస్టర్ అవినాష్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఫైట్, అంటే ఫైట్ టు ఫైట్ ఎంటర్ ద డ్రాగన్, అందులో క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఇప్పుడు చేస్తున్నాం మేము. అటువంటి పెద్ద ఫైట్ ఒకటి భారీ ఫైట్ పెట్టాం. క్రేజ్ గీస్ అన్నీ పెట్టి ఇంకొక 4 రోజులు ఆ ఫైట్ చేస్తాం. ఇంకో 4 డేస్ సారథి స్టూడియోలో ఉంటుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 50% పూర్తయిందండి. అదేవిధంగా ఇక ఈ చిత్రం మూలకథ ఏంటంటే ఇటీవల జరిగిన యథార్థ సంఘటన. అదేంటంటే కాల్ మనీ, కాలనాగుల్ని అంతం చేసే కలియుగ కిష్టుడై వచ్చే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, అందరూ కూడా అతన్ని అంటే రౌడీలు గూండాలు అందరూ కూడాను భయంతో రౌడీ కమిషనర్ అని పిలుచుకుంటారు. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక దమ్మున్న పోలీస్ కమిషనర్ ఉన్నాడురా అని పోలీస్ కమిషనర్ అని పిలుచుకుంటారు. అదే ప్రజలందరూ కూడాను మాకు ఆప్తుడు, మాలో వాడు, మాలో ఒకడనే ఉద్దేశంతో పబ్లిక్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇదండి పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ కాలనాగులు అంతం చేయటమే ఈ పోలీస్ పవర్, అంటే ఈ కమిషనర్ యొక్క ముఖ్య కథ క్యారెక్టర్. ఈ పిక్చర్ టైటిల్ పోలీస్ పవర్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ టైటిల్కు ఆ సబ్జెక్ట్కు కొంచెం నాకు సంబంధం ఉంది. ఎందుకంటారా, నేను ఒక పోలీస్ ఆఫీసర్. గతంలో కొన్ని పిక్చర్స్ తీశాను, అయినా కూడా అంత రెస్పాన్స్ జరగలేదు. ఇది పట్టుదలతో తీయాలంటని అనుకున్నాను. ఒకప్పుడు మన డైరెక్టర్ శివగారు దీన్ని సబ్జెక్టు వినిపించారు, మాకు నచ్చింది, తీయాలనే ఒక ఉద్దేశం ఉంది. మా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలామంది మాకు కోఆపరేషన్ చేశారు. వాళ్ళతో కలిసి ఈ పిక్చర్ తీయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మా పోలీసు అమరవీరుల దినం 21 అక్టోబర్కు రిలీజ్ చేయాలంటే ఒక పట్టుదలతో చేస్తున్నాం. ఇది మా హృదయపూర్వకంగా చెప్పేది. అందరికీ నమస్కారం. అందులో ముఖ్య భూమికను పోషిస్తున్నాను. కాల్మనీలో అంటే బాంబే కాలనీ విజయవాడలో జరిగిన యథార్థ సంఘటనలు ఇవి. మేము అప్పులు తీసుకొని ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టి వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా మా భార్యల్ని పిల్లల్ని తీసుకువెళ్ళి మానభంగాలు చేసి చంపివేసింది, దాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి ఆ సమస్యను నీరు కార్చడం చేశారు. దీనిని వెలికి తీసుకొచ్చి దీనిలో ప్రజల్లో చైతన్యం కలిగించాలనే సదుద్దేశంతో. నా పేరు నందిని కపూర్. ఈ సినిమాలో నాకు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. సో థ్యాంక్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పేరు ధరణి, నేను ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నాను. ఇక పోలీస్ పవర్ మూవీలో సెకండ్ హీరోయిన్ అంటే క్యారెక్టర్ వచ్చేసి నాది న్యూస్ రిపోర్టర్ అండి. న్యూస్ రిపోర్టర్గా చేస్తున్నాను, టీవీ యాంకర్గా. ఇది నా రోల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు జరిగినంత వరకు నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, ఇప్పుడు జరిగినంత షూట్ వరకు. అలాగే ఈ మూవీ ఇంకా హిట్ అవుతుందని కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని థ్యాంక్స్ అండి.